మీకోసం మంచి మాటలు మిత్రమా. కష్టం విలువ తెలిసినవాడు ఎవ్వరిని కష్టపెట్టడు, ఇష్టం విలువ తెలిసినవాడు ఎవ్వరిని వదులుకోడు. తెలియక చేస్తే అది పొరపాటు, తెలిసి చేస్తే అది నమ్మక ద్రోహం. ఒక వ్యక్తి పతనానికి కారణం ఏమిటో మీకు తెలుసా? వారి నోటి వెంట వచ్చే అహంకార పూరిత కఠినమైన మాటలే. ఒక స్త్రీ ఒక స్థాయి లేని భర్తతోనైనా బ్రతుకుతుంది, కానీ అనుమానించే వాడితో బ్రతకడం చాలా కష్టం. అంటే ఆ బంధం దినదిన గండం నూరేళ్ల ఆయుసులా ఉంటుంది. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటివాడిలా బ్రతకాలని అనుకుంటాడో అప్పుడే ఖర్చులు పెరుగుతాయి. అడ్డంగా వాదించే వారికి మీరు ఎంత తక్కువ స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్నా నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడమే అసలైన ఒంటరితనం. ఎదగాలని తపన ఉన్నవాడిని ఎవ్వడూ ఆపలేడు. టాలెంట్ ఉన్నవాడిని పాతాళంలో పాతేసినా భూమిని చీల్చుకుని పైకి వస్తాడు. అవకాశం అనేది వర్షం లాంటిది, అది కురిసినప్పుడే మనం తడవాలి తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు. నీ వాళ్ళు అనుకున్న వాళ్ల దగ్గర నీ విలువ తగ్గినప్పుడు మౌనంగా ఉండడమే ఉత్తమమైన మార్గం. ఖండబలంతో దొంగలు మొయ్యగలిగిన వాడి కంటే గుండె బలంతో బాధ్యతలు మొయ్యగలిగిన వాడే గొప్పవాడు. అదృష్టంతో కలిసి వచ్చే గెలుపు కంటే నీ ప్రయత్నంతో సాధించే గెలుపు నీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీ దగ్గర ఉన్నాయో అప్పుడు లైఫ్లో నువ్వు గెలవబోతున్నావు అని అర్థం. జీవితంలో ఎప్పుడూ నటించవద్దు, మీరు ఎలా ఉంటారో అలాగే ఉండండి. ఎవ్వరిని మెప్పించడానికి ప్రయత్నం చెయ్యకండి. ఒక్కసారి జీవితంలో నటించడం మొదలు పెడితే జీవితాంతం నటించవలసి వస్తుంది. కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి దుఃఖానికి కారణంగా మారకండి, ఎందుకంటే అది ఎప్పటికైనా మిమ్మల్ని దుఃఖపరుస్తుంది. ఎవరూ నిన్ను గుర్తించకపోయినా నిన్ను నువ్వు నమ్మితే చాలు, నీ విజయాన్ని చూసి ప్రపంచమే నిన్ను గొప్పగా గుర్తిస్తుంది. ఇంటి కప్పులో ఉన్న రంధ్రం ఎండకు కనిపించకపోవచ్చు, కానీ వర్షంలో దాని రంగు బయటపడుతుంది. మనుషులు కూడా అంతే, సరైన సమయంలో వారి నిజస్వరూపం ఏమిటో బయటపడుతుంది. గౌరవం ప్రేమ స్నేహం ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు. నచ్చి నిన్ను మెచ్చి అవే నీ దగ్గరకు రావాలి, అప్పుడే నీ విలువ. అవతలి వారికి నీ అభిమానం ప్రేమ అర్థం కానప్పుడు వారి కోసం మీరు ప్రాణం పెట్టేంతగా తపించినా ఫలితం ఉండదు. జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడో చదువుతుండవలసిన పుస్తకం. నువ్వు ప్రాణం పెట్టి ప్రేమించిన వారు నీలో తప్పులు వెతుకుతున్నారని బాధపడకండి, ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్ల తప్పు వాళ్లే తెలుసుకుంటారు. మనం మాట్లాడే మాటలు ఎదుటి మనిషిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటి వారిని కించపరిసేలా లేకుండా ఉంటే చాలు. ఎవరి ఆలోచనలు వాళ్లవి, ఎవరి విలువ వాళ్లదే. ఎవరికి ఉండే స్థాయి వారికి ఉంటుంది. భార్య ఇతర పురుషుణ్ణి కోరుకుంటుంది అంటే మీరు ఆమె పట్ల అశ్రద్ధ వహిస్తున్నారు అని అర్థం, లేదా మీకంటే అతను ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాడు అని అర్థం. ఎందుకంటే ఎవరైనా సరే ఎక్కువ శ్రద్ధ చూపేవారి వైపుకు మొగ్గడం సహజమే. చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధలు వస్తుంటే ఆ మాటలు వదిలేయాలి, కానీ ఆ వ్యక్తినే వదులుకోకూడదు. ఈ క్షణం మళ్లీ రాదు అని నీవు గ్రహించినప్పుడు లైఫ్ మరింత అర్థవంతంగా మారుతుంది. ఎన్నిసార్లు ఓడినా పర్వాలేదు, కానీ ప్రయత్నించడం మాత్రం ఆపకండి. ఆపారంటే గొప్ప విజయాన్ని పొందే అవకాశాన్ని కోల్పోతారు. డబ్బు పేదవాడి దగ్గరకు రాదు, మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా నిలవదు, ఉన్నవాడి దగ్గర దానికి విలువ ఉండదు. డబ్బు శాశ్వతం కాదు, జీవితం కూడా శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిసేది ఒక్కటే, అదే మంచితనం. స్త్రీ ఏ రహస్యాన్ని దాచలేకపోయినా తన వయసు రహస్యాన్ని మాత్రం దాచగలదు. జీవితం ఎప్పుడు నువ్వు ఎదురు చూస్తున్న విధంగా మారదు, కానీ నువ్వు ఎదురు చూస్తున్న విధంగా నువ్వు మార్చుకోవచ్చు. అది కూడా నువ్వు పట్టుదలగా ప్రయత్నిస్తే మాత్రమే సాధ్యం అవుతుంది. ఆకాశంలో గాలిపటం ఎగరాలి అంటే దారం కావాలి.
అది కింద పడకుండా ఉండాలి అంటే గాలి కావాలి, కానీ ఈ రెండూ ఎవరికీ కనిపించవు. మీరు కూడా అంతే, అందరికీ మీ విలువ తెలియవలసిన అవసరం లేదు. మీరు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. భార్య అని బానిసగా భావించే ఏ మగవాడు ఈ సొసైటీకి పనికిరాడు. ఈ సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలాగైనా ఉండాలి, లేదా పరిగెట్టే గుర్రంలాగైనా ఉండాలి, లేదంటే నిన్ను తొక్కేస్తారు. జననం నుంచి మరణం వరకు సాగే ప్రయాణంలో నిన్ను నమ్ముకున్న వారి కోసం బాధ్యతగా బ్రతకడమే జీవితం. భరించలేకపోతున్నాను అంటే దాన్ని ఎదిరించి పోరాడు, పోరాడలేకపోతున్నాను అనుకుంటే దాన్ని భరించి బ్రతుకు. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత నిజమో, పోరాడి ఓడినవాడు కూడా తిరిగి గెలవడం అంతే నిజం. మనకి లక్ష్యం ఉండడమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే ఊహా నైపుణ్యాలు ఉండడం కూడా అవసరమే. ఒక మగాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. మంచితనం, ప్రేమ, నమ్మకం ఎదుటి వారి నుండి ఆశించే ముందు నీతోనే మొదలవ్వాలని గుర్తుంచుకో. అంటే ఇష్టమున్న స్త్రీని అశ్రద్ధ చేసి అనుమానిస్తే కాలం గడిసే కొద్దీ నీకు అర్థమవుతుంది, కానీ ఈలోపు ఆమె నీకు దూరమైపోతుంది. అప్పుడు ఆమె గురించి నీవు ఎంతగా ప్రాకులాడినా ప్రయోజనం ఉండదు. నీ దగ్గరగా ఉన్నప్పుడే ఆమె విలువ తెలుసుకుని మసులుకోండి. మనల్ని అవసరానికి వాడుకొని వదిలేసేవాళ్ళు దగ్గరగా ఉన్నా ఒక్కటే, దూరంగా ఉన్నా ఒక్కటే. అలాంటి వాళ్లకు మన అవసరం ఉన్నప్పుడే మనం మనుషులుగా కనిపిస్తాము. ఆ తరువాత గడ్డి పరక కన్నా హీనంగా చూస్తారు. ఆటంకాలకు కృంగిపోయే వాళ్లకు అపజయాలే ఎదురవుతాయి. విజయం సాధించాలంటే అపజయాలనే అనుభవాలుగా మార్చుకోవాలి. ప్రతి మనిషికి రిలేషన్ అనేది అతి ముఖ్యమైనది. ఈ రోజు వచ్చి రేపు వెళ్ళిపోయే దాని మీద ఆశపడకు. లైఫ్ లాంగ్ తోడుండే బంధాలను వదులుకోకు. ఏదైనా మంచి పని చెయ్యాలి అని నిర్ణయించుకున్నప్పుడు రేపు చేద్దాములే అని ఆగిపోకు, వెంటనే చేసెయ్యాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఆ అవకాశం రాకపోవచ్చు. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదాలు మిత్రమా.